ఇంకా ఉన్నారు అందరూ. సో ఇందాక ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు అనిపించింది ఒక వీడియో, వాట్ ఐ ఈట్ ఆన్ మై పీరియడ్స్ అని ఉండింది. చాలామంది చేశారు దీనిపైన. నేను పీరియడ్ హ్యాక్స్ పైన అప్పుడెప్పుడో వీడియో చేస్తుంటే అది చాలా వరకు ట్రెండింగ్లో ఉండింది, చాలామందికి నచ్చింది కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఆ వీడియో చూసాక నాకు గుర్తొచ్చింది, చాలామందికి చాలా విషయాలు తెలియదు. నాకు నేను పర్సనలీ నాకు పీరియడ్స్ టైంలో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇరిటేషన్ వస్తుంటుంది, డిప్రెషన్లో ఉంటా ఉంటాను, చిరాకు పడతా ఉంటాను, ప్రతి మాటికి కోప్పడతా ఉంటాను, ఏడుస్తా అనమాట. సో ఒకలా ఉంటుంది, ఒక్కరికి ఒకలా ఉంటుంది, కొందరికి ఇంకా సీవియర్గా ఉంటుంది, కొందరికి పెయిన్గా ఉండకపోవచ్చు. సో నాకైతే మార్నింగ్ ఎలా ఉన్నా నైట్ ఇంతకుముందు చాలా డిస్కంఫర్ట్గా అనిపించేది. సో నేను చూసిన దాని ప్రకారం 50% ఉమెన్స్కి తెలీదు ఎలాంటి ప్యాడ్ని వాడాలి, రాంగ్ ప్యాడ్ని వాడతారంట. 70% ఉమెన్స్ అసలు నైట్ సరిగా పడుకునే పడుకోరంట, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారంట. అదే 90% ఉమెన్స్ మార్నింగ్ వాడిన వాడినే నైట్ వాడతారంట. సో ఇంత కష్టం ఎందుకండి? మన ఫుడ్ పైన కేర్ తీసుకున్నట్టు మనం పెట్టుకునే ప్యాడ్ పైన కూడా స్పెషల్ కేర్ ఉండాలి. ఎందుకంటే మెయిన్గా రైనీ సీజన్లో అయితే సీజన్ ఏదైనా కానివ్వండి, పీరియడ్స్ అంటే ఖచ్చితంగా మంత్లీ వస్తూనే ఉంటాయి కదా. సో నేను ఇక్కడ ఏంటంటే నైట్ నా కంఫర్ట్ కోసం యూజ్ చేస్తాను ఎవర్టీన్ ఈ ప్యాడ్స్, ఎవర్టీన్ రిలాక్స్ నైట్ అల్ట్రా ప్యాడ్స్ అనమాట. సో ఇవి వచ్చేసి ఎవర్టీన్ రిలాక్స్ నైట్ అల్ట్రా ప్యాడ్స్ అనమాట. సో ఇది మెయిన్గా మనకు నైట్ కోసం రెడీ చేయబడింది. సో రిలాక్స్ నైట్స్ ప్యాడ్స్ ఇవి మేడ్ ఆఫ్ సాఫ్ట్ అండ్ డ్రై షీట్స్. అలాగే ఇవి మనకి ఏంటంటే కంఫర్ట్గా ఉంటే అలా డ్రైనెస్ని కూడా తగ్గిస్తాయి అనమాట. సో నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీనిపైన రాస్తుంది కాటన్ సాఫ్ట్ ఫాస్టర్ అబ్జర్వ్ 3x బయట ప్యాడ్స్ కంటే 3x ఎక్స్ట్రా అబ్జర్వ్ చేస్తుంది. అలాగే హెవీ ఫ్లోని కూడా తీసుకుంటుంది. 40XL ప్యాడ్స్ ఇవన్నీ కూడా 40XL ప్యాడ్స్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది క్రాంప్ రోలాన్, ఇది మన ఫ్రీ గిఫ్ట్ అన్నమాట దీనికి. సో ప్యాడ్స్ వచ్చేసి భలే థిన్గా ఉన్నాయండి. సో ఇలా టోటల్ 40 ప్యాడ్స్ ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓపెన్ చేసి చూపిస్తాను నేను ప్యాడ్. వావ్, అసలు కాటన్ని సాఫ్ట్గా ఉండింది. ఇది వచ్చేసి మన ప్యాడ్ అన్నమాట. మనకి డిజైన్ వచ్చేసి డబుల్ ఫ్లాప్ లాగా వస్తుంది. సో కంప్లీట్ కవరేజ్ అయితే ఇస్తుంది చూడండి, ఇక్కడ ఉంది ఇక్కడ మనకి. అలాగే చాలా థిన్గా ఉంటుంది, మీరు చూస్తే మీకు తెలుస్తుంది చాలా అంటే చాలా థిన్గా ఉంటుంది. సో మీరు ఏదో వియర్ చేసి పడుకుంటారన్న ఫీలింగ్ మనకైతే ఉండదన్నమాట. అలాగే దీనిలో ఏంటంటే నీమ్ అండ్ సన్ఫ్లవర్ ఉంటుంది, మనకి ర్యాషెస్ లాంటివి రాకుండా ఇస్తుంది అనమాట ప్యాడ్ వచ్చేసి చూడండి. అండ్ తగినంత పెద్దగా కూడా ఉండింది చూసారా. సో మనకి ఏంటంటే ఇది ఇందులో బ్లీచింగ్ లేదు, డైస్ లేవు, అలాగే క్లోరిన్ లేదు, మనకి కెమికల్ ఫ్రీ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ అనమాట. స్కిన్ ఇరిటేషన్ నుంచి ఎలర్జీ నుంచి కూడా ఇది కాపాడుతుంది అనమాట చూడండి. అండ్ ఇది హెవీ ఫ్లోని బయట ప్యాడ్తో పోలిస్తే 3XL ఎక్స్ట్రా అబ్జార్బ్ చేస్తుందంట. సో చూద్దాం అది ఎలా. సో ప్యాడ్ని ఓపెన్ చేద్దాం. మనకి చూసారా పర్ఫెక్ట్గా స్టిక్ అయ్యేలాగా వింగ్స్ టైప్లో ఉండిందనమాట, డబుల్ ఫ్లిప్ మోడ్ వచ్చేసి. సో తర్వాత దీనిలో నేను కుంకుమ ఆర్డర్ తెచ్చాను అనమాట, ఇవి పోస్ట్ చూస్తాను. చూసారా చాలా వరకు నేను హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసాను, చూసారు కదా నేను హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ఇందులో పోస్తాను. సో టోటల్ అబ్జర్వ్ అయిపోయాయి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మనకి డ్రై ఫీల్ కూడా ఉంది, ఈ వాటర్ వచ్చేసి వెట్గా చేతికి తెలియట్లేదు. సో ఎంచక్క ఎలాంటి వెట్ ఫీలింగ్ లేకుండా, ఎక్కడో లీకేజ్ అయిపోతున్న ఫీలింగ్ లేకుండా ఎంచక్క మనం నైట్ అంతా దీన్ని వేర్ చేయొచ్చు. దట్ టు హెవీనెస్ కూడా లేదు చూడండి. సో సూపర్ కదా. సో ఇది దీంతో పాటు ఫ్రీగా వచ్చిన క్రాంప్ రోల్ ఆన్, మెన్స్ట్రుల్ క్రాంప్ రోల్ అనమాట. సో ఎఫెక్టెడ్ ఏరియా పైన దీన్ని రౌండ్గా రోల్ చేసి తర్వాత మూటని టైట్గా పెట్టాలన్నమాట. చాలా రిలాక్స్గా ఉంటుందట, మనకి పెయిన్ నుంచి ఇది రిలీఫ్ని ఇస్తుంది. ఇది ఈ ప్యాడ్స్ తోటి మనకి ఫ్రీగా వస్తుంది. సో ఇంత కంఫర్ట్ అయిన ప్యాడ్స్ ఎవరు వదులుకుంటారు? సో దీంతోపాటు మన పీరియడ్ టైమ్స్లో మనకున్న ఇంకో డిస్కంఫర్ట్ ఏంటి? సో ఎవర్టీన్ వాళ్ళు అదిగో నోటీస్ చేశారు. చాలామంది 80% ఆఫ్ లేడీస్కి మనకి బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో క్రాంప్ కడుపు నొప్పి కూడా ఉంటుంది. సో దీంతోపాటు మనకి ఇస్తారు ఫ్రీగా క్రాంప్ రోల్ ఆన్. సో ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎవరికైనా బై చేయాలంటే డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, మీరు బై చేయొచ్చు అని చెక్క. దీంతోపాటు క్రాంప్ రోల్ ఆన్ కూడా మన ఫ్రీ. సో పీరియడ్స్ అనేవి చాలా సేఫ్గా ఎలాంటి మరకలు భయం లేకుండా నైట్ అంతా హాయిగా పడుకునేలాగా మీకు కూడా ఉంటాయి. హలో, హాయ్,
సో ఇది నా హెయిర్ నేను పెట్టుకున్నాను హెన్నా నిన్న. సో జుట్టు ఎంత బాగుంది సార్, హెన్నా ఎగ్ కలిపి పెట్టేసుకున్నాను, తర్వాత రెడీ అయిపోయాను. సో చాలామంది తాలిబొట్టు ఎందుకు వేసుకోవట్లేదు అంటున్నారు. నా చైన్ పెరిగింది, చేపించలేదు, శేఖర్కి కుదరట్లేదు. సో షాప్లో చేపించాక వేసుకుంటాను. సో ఇక్కడ అదే చెప్తున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టాను మా ఆయన చల్లగా ఉండాలని చెప్తున్నాను. కానీ ఎస్, అది పెరిగింది, చేపించలేదండి. సో చేపించుకోవాలి వెళ్ళి. రెయిన్ అయితే విపరీతంగా పడుతుందండి. సో ఇది మా గల్లీ పరిస్థితి, బట్టలు ఆరేసినాయి అట్లే పైన ఉన్నాయి, తడుస్తూనే ఉన్నాయి. సో ఇది ఉన్నట్టుండి రెండు మూడు గంటలు డపా దపా దపా వర్షం పడుతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో మొన్న కుక్కలు వచ్చిందో పూప్ చేస్తుందని చెప్పేసి అత్తయ్య నేను కలిపి, మా అత్తయ్య ఆలోచన ఇది. సో వాడు ఎప్పుడు వెళ్ళి, అంటే శేఖర్ ఎప్పుడు వెళ్ళి అది పెడతాడో జాలి తీస్తాడో తెలీదు, అందుకని చెప్పేసి ఇట్లా పెడుతున్న బిడ్డ అప్పటి వరకు ఉండని బాగానే ఉంటుందని. మా అత్తయ్య చీర ఉంది కదా, సో అది ఇట్లా బొంగులకి పైన కింద సుతులు తాడుతూ కట్టామన్నమాట. కొంచెం సేఫ్ లేకపోతే ఏం చేస్తుంది అంటే కుక్కలు అందులోకి వెళ్ళి పడుకుంటున్నాయి, ఇంకా పిచ్చి పిచ్చి చేస్తున్నాయి అన్నమాట. సో దానివల్ల ఇది ఇలా చేయాల్సి వచ్చింది. కానీ చాలా బాగుంది. నెక్స్ట్ నా చెట్లు అయితే భలే పెరిగాయి. పాలకూర చెట్లు వర్షం యొక్క దానికి తట్టుకోలేక ఇట్లా చచ్చిపోయినట్టయినా. ఇవి వచ్చేసి మేతి, అత్తమ్మ ఉన్న రోజులు తెంపుతూ ఉండింది. అత్తయ్యకి ఏంటంటే వాడేటప్పుడు ఫ్రెష్గా తెంపేస్తాను అనమాట. నేను ఏంటంటే చెట్లు పెడతాను కానీ వాటిని వాడ నాకెందుకు వాటిని చూస్తూ మురిసిపోవడం ఇష్టం అన్నమాట. తర్వాత ఇది మా కానుక చెట్టు. మొత్తంగా అయితే వర్షం వల్ల పిల్లలకి అయితే ఇప్పుడు హాలిడేసే, బట్ మా తేజుకి ఆన్లైన్ క్లాసెస్ నడుస్తుంది. మీ పిల్లలకి ఎట్లా జరుగుతుంది అనేది నా కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే ఊరికి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ రెయిన్ వల్ల కుదరట్లేదు, ఎందుకంటే ఊరిలో ఇంకా దారుణంగా ఉంటుంది. సో ఈ మధ్య నేను కొంచెం లైఫ్ స్టైల్ని చేంజ్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. లైక్ బట్టలు ఆరలేవండి, రెండు రోజుల నుంచి అట్లే ఉన్నాయి, వర్షం పడుతుంది తగ్గుతుంది, వాటిని లోపలికి తీసుకెళ్తే ఇంకెట్లా అవుతుందని చెప్పేసి. సో ఇది నా నో మేకప్ ఫేస్, ఇది నా జుట్టు. సో ఈ మధ్య నేను నా లైఫ్ మోటోని కొంచెం చేంజ్ చేశాను అనమాట. లైక్ మన మీద మనం కేర్ తీసుకోవాలి. తీర్చున్నప్పుడు బాగానే కేర్ తీసుకున్నాను, కానీ ఇప్పుడు రితు పుట్టినాక పని ఎక్కువైందో మరి పని మెదడు పని చేయట్లో తెలియట్లేదు, కానీ అసలు అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పేసి కొన్ని నేను వన్స్ ఇన్ వీక్ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం లాంటివి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అత్తయ్య శేఖర్ ఏమో సీరియల్ చూస్తూ ఉన్నారు. ఇది నా స్పైసెస్ డబ్బా, రితు గాడ్ ఎవ్రీ టైం దీంట్లో ఉన్నాయన్నీ పడేస్తాడు, ఇప్పటికి 4 సార్లు పడేస్తాడు. సో నిన్న వీడియో పెట్టాను కదా, చాలామంది ఇవి ఎక్కడ దొరికాయి అక్క అన్నారు. తక్కువ డబ్బులకు కూడా ఉంటాయి ఇవి, 499 చాలా ఎక్కువ అన్నారు. సో క్లారిటీస్తాను, నేను తెచ్చింది ఇక్కడ ఇండియన్ బజార్లో 499కి 10 మీటర్స్ వస్తుంది. ఇదే ఎందుకు తెచ్చానంటే 250, 110, 200, 300 నుంచి కూడా ఉంది. బట్ నేను అన్నీ ఓపెన్ చేసి క్వాలిటీ చూశాను, నాకు ఇవి క్వాలిటీ నచ్చాయి. మనం ఏదైనా పడ్డా తుడుచుకోవచ్చు, వాటర్ ప్రూఫ్ కూడాను. సో ఈ కింద ఇవి వేయాలి, ఆ రోజు సరిపోలేని చెప్పాను కదా. సో ఈ సెల్ఫ్కి వీటికి సరిపోలే, ఇవన్నీ తీసి ఇది వేస్తాను అనమాట. ఇంకోటి మా క్రాంకర్ యూనిట్ ఉంది కదా, సో అక్కడ వేస్తాను. శేఖర్ గారికి ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. ఆబ్వియస్లీ నిన్నటి వీడియో అంటే ట్యూస్డే వీడియో అన్నమాట. సో ఇవి సంధ్యా శేఖర్ బర్త్డేకి ఇచ్చిన గ్లాసులు, ఎందుకంటే శేఖర్కి ఇలాంటి గ్లాసు ఛాయ్ తాగడం అంటే బాగా ఇష్టం అన్నమాట. సో ముందు ఇవన్నీ బౌల్స్ అర్థం. ఈరోజు లంచ్ స్పెషల్ చేయాలనిపిస్తుంది చాలా రోజుల నుంచి. నాకు చిన్న పిచ్చలు ఎంతో ఇష్టమైన వంకాయ మసాలా, శేఖర్ తిన్నాడు కదా, నేను చేయడం మానేసా అనమాట. బాగా ఎక్కువ ఇష్టం నాకు ఈ వంకాయ మసాలా మీదకి. ఏ నాన్ వెజ్ కర్రీ, ఏ రెస్టారెంట్ కర్రీలు రావు, దట్టు ఇంటింటికి వాడవాడకి ఏరియా ఏరియాకి వంకాయ మసాలా ఒక్కొక్క టైప్లో వేస్తారు, మనిషి మనిషికి కూడా తేడా ఉంటుంది. సో నేను ఎలా చేస్తానని చూపిస్తాను. సో ఈరోజు మన నానమ్మ స్టైల్లో వంకాయ మసాలా. మా నానమ్మ ఉండేది కదా, గసగసాలు ఎక్కువ వాడేదండి. మీల్ మేకర్ కర్రీలో గసగసాలు, వంకాయ మసాలాలో గసగసాలు, టమాటో తీయ కూరలో నువ్వులు గసగసాలు వేసేదనమాట. సో మా నానమ్మ ఎలా వేసేదో చెప్తాను. సో ఏం లేదు, చాలా సింపుల్, పల్లి వేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే నాకు పెళ్ళి అయిన కొత్తలో కూడా నేను అన్నింటిలో పల్లిపొడి అట్లా వేస్తాను, ఎందుకంటే మమ్మీ వాళ్ళ సైడ్ వేస్తారు, ఇప్పుడు వేయడం మానేసారు. ఒక పల్లెపొడి ఎక్కువ వేస్తే కడుపులో లోపుతుంది కొబ్బరి అండ్ పల్లెపొడి వల్ల. సో మీకు అట్లాంటి ప్రాబ్లం ఉంటే పల్లీలు తక్కువ వేసుకోండి, ఓకేనా. ఎందుకంటే ఈ కూర చాలా టేస్ట్గా అయితే కుమ్మాను, బట్ లోపింది నాకు తర్వాత, ఎందుకంటే పల్లీలు ఒకలాంటి ఫీలింగ్ వస్తాయి కదా. సో అట్లా, సో పల్లీలు, కొబ్బరి, ఒక 2 స్పూన్ల నువ్వులు, ఒక 1/2 స్పూన్ గసగసాలు, ఇవన్నీ కలిసి మనం రోస్ట్ చేసుకోవాలి. సో చాలా బాగుంటుంది. సో మళ్ళీ ఈరోజు మనం సెల్ఫ్ కేర్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఎస్పెషల్లీ పిల్లలు పుట్టక ముందు మనమే ఉంటాం. స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది నేను మసాలాలు వేస్తూ ఉన్నాను రోస్ట్ చేయడానికి. సో పిల్లలు పుట్టాక మనకి, పిల్లలు పుట్టక ముందేమో టైం ఉంటుంది, అట్లీస్ట్ ఎంతో కొంత సెల్ఫ్ కేర్ తీసుకుంటాం. మన వెనకాల తిరిగే వాళ్ళు ఎవరు ఉండరు, కానీ పిల్లలు పుట్టాక చాలా వాటికి నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటాం. సో మళ్ళీ
ఈవెన్ నాకు నా సెకండ్ వేవ్ పుట్టాక డిప్రెషన్ ఎక్కువైపోయింది, నెగ్లిజెన్స్ ఎక్కువైపోయింది, వ్యాస్ట్ ఎక్కువైపోయింది, నా మీద నేను కేర్ తీసుకోవడం కూడా చాలా తక్కువ అయిపోయింది. దట్టు నేను లావు కూడా అయిపోయాను. సో అప్పుడు ఉన్నప్పుడైతే తక్కువ ఉన్నాను వాడు చిన్న ఉన్నప్పుడు, బట్ ఇప్పుడు నేను లావు కూడా ఎక్కువైపోతా ఉన్నాను. సో దీనికి కారణం పీసీఓడి లాంటిది ఏం కావు. రైతు పుట్టాక నాకు పీసీఓడి క్వైట్ తగ్గిపోయిందండి, ఎవ్రీథింగ్ ఈజ్ రెగ్యులర్, బట్ నా నెగ్లిజెన్సీ. సో అట్లీస్ట్ కొంచెం కొంచెం లైఫ్లో చేంజ్ తీసుకొద్దాము అన్న ఉద్దేశంతో నాకు పాజిటివిటీ ఉండాలని నా స్కిన్ కేర్ నేను ఫాలో అవ్వడం, నా కోసం నేను టైం కేటాయించుకోవడం. చాలామంది పిల్లలు పడుకోమని మీరు పడుకోండి అంటారు, బట్ నేను అలా పడుకోను, నాకు నిద్ర పట్టదు, నార్మల్ ఫోన్ చూస్తుంది ఆ టైంలో. సో ఇప్పుడు టైం నాకు నచ్చిన వాటికి కేటాయించుకుంటా ఉన్నాను. సో ఇలా చేస్తే డే అంతా చాలా పాజిటివ్గా ఉంటుంది. లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ చేసినప్పుడే మనకు మనం కొత్తగా కనిపిస్తాం. సో మనకు మనం బోర్ కొట్టినప్పుడు ఈవెన్ చూడండి, నేను ఇంతకుముందు వీడియోస్ వ్యూ వచ్చినా రాకపోయినా మార్నింగ్ 8కి పెట్టేదాన్ని, ఇప్పుడు నాకు వ్యూ తగ్గిపోయింది, పెట్టాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. బట్ యూట్యూబ్లో ఒక వీడియోస్ నడవాలంటే ఒకే ఒక రూల్ మీరు ఫాలో అవ్వాలండి, రెగ్యులారిటీ. ఖచ్చితంగా డైలీ సేమ్ టైంకి వీడియోస్ పెడతా ఉండండి. ఈరోజు మీ వ్యూస్ తగ్గినా నెక్స్ట్ మీకు వ్యూస్ వస్తాయి. లాస్ట్ 4 ఇయర్స్గా ఎవ్రీ డే మార్నింగ్ 8 o'clockకి నా వీడియో వచ్చేది, బట్ నా వాయిస్ ఎప్పుడైతే చేంజ్ అయిందో అప్పుడు నేను 10 డేస్ వీడియోస్ పెట్టలేదు. సో అప్పుడు దెబ్బ కొట్టింది. మన చాలామందికి నా నోటిఫికేషన్ పోవట్లేదంట. సో పర్లేదు, మనం మళ్ళీ కొంచెం డెవలప్ అవ్వాలి, సెట్ అవ్వాలి. కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చి డైలీ టైంకి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం లోపల నుంచి పాజిటివిటీ పెంచుకోవాలన్నమాట. సో వంకాయలు ఇలా కట్ చేస్తే అప్పుడు పురుగులు ఉన్నాయా లేవో చూడండి. బ్లాక్ వంకాయతో చాలామంది వంకాయ మసాలా చేస్తారు, బట్ ఏంటో నాకు అది పురుగులు ఒకసారి తెచ్చినప్పుడు అన్నిట్లో పురుగులు ఉన్నాయి. సో అట్లా నేను ఎప్పుడు వేయను. మీరు వంకాయ మసాలా కానివ్వండి, చికెన్ కర్రీ కానివ్వండి, మిల్ మేకర్ మసాలా కానివ్వండి, రిచ్గా ఉన్న కర్రీస్ వండుకునేటప్పుడు గుర్తుంచుకోండి, తక్కువ నూనె వేస్తే ఆ కర్రీస్ వండుకోవద్దు, టేస్టీగా ఉండవు. నూనె ఎక్కువ వేస్తేనే ఈ కర్రీలు బాగుంటాయి. సో ఇదొకటి నిజం. ఆ తర్వాత ఏంటంటే గిన్నెలో ఆయిల్ వేయండి. ఇది నిన్న పకోడి చేసిన ఆయిల్ ఉండే. సో ఆ ఆయిల్ అన్నమాట. సో ఈ మసాలాలన్నీ చల్లారాక మిక్సీ పట్టేసుకోండి. ఈ టొమాటో, వెల్లిపాయ, అల్లం, కొత్తిమీర స్టెమ్స్ వేయండి. మనం కొత్తిమీర స్టెమ్స్ కర్రీలో వేయం కదా. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వాటిని మీరు వేయాలి వీటిలోకి, ఎందులోకి, చట్నీలలోకి, ఇలా మసాలా కర్రీస్లోకి. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు నమ్మరు, కమ్మగా ఉంటుందండి. సో ఓకే, ఇక్కడ మిక్సీ పట్టేస్తాను. చాలామంది అక్క మీరు రాగి బిందె పైన రాగి ప్లేట్ కొనండి అన్నారు, తీసుకోవాలి, తీసుకుంటాను. సో ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసానమాట. సో వేసాక వంకాయలు వేద్దాం. ఇంగువ మనకి అరుగుదలకి మంచిది. సో చిటికేడైనా ఎవ్రీ రెసిపీలో వేయండి, బాగుంటుంది. నేనైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటాను, మెయిన్గా రిత్తుకు చేసే వాటికైతే వాడతాను. నాన్ వెజ్లో వాడను, వాడవద్దు కూడా, బాగుండదు. సో వంకాయలు వేసి పసుపు వేద్దాం, మంచి కలర్ వస్తుంది కర్రీకి. సో తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెడదాం. వంకాయలు మనం స్టఫ్ చేసి కూడా వండొచ్చు, అట్లా ఇంకా బాగుంటుంది. బట్ ఈరోజు ఇట్లా వండుతా ఉన్నానమాట. మా నాన్నమ్మ స్టఫ్ చేసి వండేది, చిన్న చిన్న బుడ్డి బుడ్డి వంకాయలతో వండేది, ఎంత బాగుండేవో అవి. పూణేలు దొరుకుతాయి, అట్లా అమ్మతోటి మార్కెట్కి వెళ్తాను కదా, అప్పుడు చూస్తాను గుండ్రంగా చిన్నగా బల్లే ఉంటాయి వంకాయలు. అవి చూస్తున్నప్పుడే కళ్ళ ముందట వంకాయ మసాల కనిపిస్తుంది. మీకు ఏ వెజిటేబుల్ చూస్తే ఆటోమేటిక్గా కళ్ళ ముందట ఆ వంట కనిపిస్తుంది. నాకు కమెంట్లో చెప్పండి. నాకైతే కోడిని చూస్తే లాలీపాప్, చికెన్ లాలీపాప్స్ లెగ్ పీసులు, వంకాయని చూస్తే వంకాయ మసాలా, కాకరకాయని చూస్తే కారకాయ మసాలా, ఇవన్నీ గుర్తొస్తాయి మీకు రిలేటెడా. సో కర్రీ మొత్తానికైతే ఆఫ్ఘనీ చికెన్ అంటారు కదా, సో ఇది ఆఫ్ఘనీ వంకాయలాగా అనిపిస్తుంది. ఆఫ్ఘనీ కర్రీలు తెల్లగా ఉంటాయండి. సో ఆఫ్ఘనీ పేరుతో ఉన్న కర్రీస్ తెల్లగా ఉంటాయి. సో ఇది అట్లే ఉంది కదా, మనకు అట్లా తినేది లేదు. ఇందులో మనం మసాలా వేసాక కొంచెం ఆయిల్ తేలే వరకు మిక్స్ చేసుకొని పైనుంచి కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇంతే మన నానమ్మ స్టైల్లో. అయితే కానీ నేను ఇందులో గరం మసాలా కూడా వేసుకుంటాం. మనం ఎన్నో మసాలాలు వాడతాం కానీ మన పెద్దలు, లైక్ మా అత్తమ్మ అడ్డమైన మసాలాలు వాడది, మా అమ్మ కూడా, మా నానమ్మ వంటలలో క్వీన్ అండి. ఎంత బాగా వండేదో, అమృతం ఉండే తన చేతిలో. ఎలాంటి మసాలాలు లేకుండా కూరలు ఎంత కమ్మగా వండేదో. పెరట్లో ఉన్న చిన్న చిన్న ఆకులున్న తోటకూర తెంపుకొచ్చి ఇంత పెసరపప్పు వేసి వండేది.
అసలు కొంచెం కూరతో రెండు పూటలు తిన్నా ఎంత కడుపు నిండదో, ఎంత టేస్టీగా ఉండదో. సో అది వాళ్ళ చేతి వాటంలో ఉండేది కదా. ఏమంటారు ఇప్పుడు ఇన్ని మసాలాలు అవైలబుల్నా ఆ టేస్ట్ మనం బీట్ చేయలేకపోతున్నాం కదా. మీకు ఎవరికైనా అట్లా అనిపిస్తుందా? నాకు అనిపిస్తుందండి. సో తర్వాత వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకోండి, స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. సో మీకు ఇక్కడ పులుపు కోసం నేను నిమ్మకాయ వేస్తూ ఉన్నాను, దీంట్లో చింతపండు రసం కూడా వేస్తారు. బట్ ట్రస్ట్ మీ, నిమ్మకాయ వేసి చూడండి అద్దరిపోతుంది. చేపల పులుసు కూడా మనం చింతపండుతో వేస్తాం. సో అదే మా అక్క అయితే ఏం వేయకుండా ఉప్పు కారం వేసి రెండు నిమ్మకాయలు పిండి ఉపయోగపడుతుందండి. వామ్మా ఆ రుచి నాకు రాదండి అట్లా వండితే, మా అక్క బాగా వండుతుంది. సో ఓకే, ఇది ఇప్పుడు ఇట్లా ఉంది కదా. మూత పెట్టి 10 నిమిషాల తర్వాత చూడండి, గుమగుమలాడే వంకాయ మసాలా రెడీ అయిపోతుంది. నోటికి నీళ్ళు వస్తాయి చూడండి, వండుకొని తినండి మీరు కూడా. సరే రెడీ అయిపోయింది, బాగుందా? కంప్లీట్లు చెప్పండి. నేనైతే కుమ్మేశాను కానీ కొబ్బరి పల్లీలు నాకు పడవండి, లైక్ నేను ఎక్కువ వేయడం మానేశాను కదా. సో పడవ అన్నమాట, ఎక్కువ తినలేను. కానీ నేనైతే కుమ్మిన తర్వాత స్ప్రైట్ తాగిన, స్ప్రైట్ హెల్త్కి మంచిది కాదు. ఈ మధ్య కూల్ డ్రింక్స్, హాట్ వాటర్, స్ప్రైట్ దూరం పెట్టేసరికి నా గొంతు సెట్ అయిపోయింది, అవునా కదా? ఎవరో మీరు ఉప్పల బాలు చెల్లెనా అక్కన అన్నారు, ప్లీజ్, అతను కూడా మనిషి, నేను మనిషిని. కానీ ఆయనకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు, నన్ను నా వాయిస్ని ఆయన వాయిస్తోటి పోల్చదు. ఓకేనా? ఎవరు కమెంట్ పెట్టారు వాళ్ళకి మర్యాదగా చెప్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది, లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసి ఎంచగా తింటున్నాం. నేను మా ఆయన ఎందుకు తింటున్నాం, మీకు డైట్ రావచ్చు. అత్తయ్య ఆల్రెడీ తినేశారండి, అత్తయ్య నిన్న నైట్ లివర్ గిజర్డ్ కర్రీ వండి ఉంటుంది. సో అది ఉండింది, అత్తయ్యగా ఆకలేసింది, తినేశారనమాట మాకంటే ముందే. సో శేఖర్ ఏంటంటే కాకరకాయ చారు పెట్టమని ఉండే, ఈ చల్లా చలికి అత్తయ్యకి ఏం పంచాలని ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. నేను ఎట్లా వంకాయ కర్రీ చేసుకుంటాను, ఏదో వద్దులే అత్తమ్మ తర్వాత చేదులే అంటే ఆ వంకాయ కూరతో తినరా అని చెప్పేసి చెప్పింది అనమాట. రితుగాడికి ఇవాళ పాలేదు, వాడు బ్రష్ చేస్తాడంట. నాకు బ్రష్ అంటాడు రిత్తుగాడు. పిల్లలకి వాళ్ళ నాన్నమ్మలు అమ్మలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా 6 సెంట్స్ చెప్తుందేమో, వాళ్ళు ఉన్నారండి ఎక్స్ట్రా బాగా చేస్తారు, రౌడీ అయిపోయాడు. ఏదైనా ఇవ్వకుంటే కింద పడేస్తే కొడతా ఉన్నాడు, లేకపోతే మమ్మల్ని కొడుతూ ఉన్నాడు, చాలా చేంజ్ అయిపోయాడు. సో అత్తమ్మ ఇక్కడ రమ్యతోటి ఫోన్ మాట్లాడుతూ ఉండింది. సో తర్వాత ఈవినింగ్ వచ్చేసి పాయసం నిన్న చేసుంటుంది, ఆ పాయసం తినేసామన్నమాట. మా అత్తమ్మ తిని ఎంత బాగుందో బిడ్డ పాయసం అనేది, మస్తుందిగా అత్తమ్మ అన్న. అవును అత్తమ్మ, అవును రా అన్నది. చిక్క ఉంది కానీ అవును ఊళ్ళో ఎందుకు ఇట్లా అవ్వదు అన్నది. చిక్కటి బాగా లీటర్ పోసి నీరు చుక్క నీళ్ళు పోయి కూడా గట్లే అయితే అత్తమ్మ కొన్ని పాలు వేసేస్తాం అని అనింది అనమాట. కానీ అత్తయ్యకి పాయసం బాగా నచ్చింది. సో నెక్స్ట్ టైం అంటే వాడు ఛాయ్, అత్తమ్మకు ఛాయ్ పోస్తే వాడు ఏంటంటే నేను కారీలు తింటా అని. సో వాడికి అత్తమ్మ ఛాయ్లో కారీలు పెడుతుంది. సో కారీలు చిన్నప్పచ్చలు నాకు బాగా అలవాటు, యాక్చువల్లీ ఇది తేజు తినేది, బట్ ఈ మధ్య రిత్తుకు నచ్చుతున్నాయి. వాడు తినేస్తూ ఉన్నాడు తేజు వాడికి, తెచ్చే చూసారు వాళ్ళు నాని ఉందని అనుకుంటున్నాను వెళ్ళిపోమంటున్నాడు. ఇన్సెప్ ఛాయ్ పోయమన్నాడు, ఇప్పుడు పో 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 అంటున్నాడు. అట్లా ఉంటుంది ముచ్చట. తర్వాత పునుగోలు వేశాను మా అందరికీ. అసలు వర్షం పడుతుందని ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, అట్లా అని చెప్పి ఈ కాలంలో బయట ఫుడ్ తినొద్దు, అసలు హైజీనిక్ కాదు. మన న్యూస్లో వచ్చింది చూసారా, బయట కందిపప్పు తింటా ఉంటే అందులో స్నేక్ వచ్చిందంట. సో ఇంకేం వస్తాయో, అసలు మేము బయట ఫుడ్డు అవాయిడ్ చేసేసాం, ఏదున్నా ఇంట్లోనేనండి. సో ఇంచక్క 2 వాయలు పునుగులు నాకు అత్తమ్మకు శేఖర్కి సరిపోగా ఇంకా మిగులుతాయి. సో నా పిల్లలు పునుగులు తినరు, రిత్తు తింటాడు, తేజు తినడు, వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ వేసాను. సో డైలీ ఆయిలీ ఫుడ్ నేను రికమెండ్ చేయను, బట్ తినాలనిపించినప్పుడు బయట నుంచి తినకండి. హెల్దీ కాకపోయినా ఇంట్లో వేసుకోండి, బయట అసలే హెల్దీ కాదు. ఈ మధ్య బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతున్నాయి. సో వర్షాకాలంలో నీళ్లు బిల్లు అటిట్ అవుతాయి కాబట్టి హెల్తీవి మంచిగా కావు. నెక్స్ట్ తేజుని ట్యూషన్కి పంపించేస్తాను, నేను వస్తున్నాను ఇంట్లోకి. ట్యూషన్ నుంచి వచ్చాక వాడు ఏంటంటే వాళ్ళ డాడీ వాడికి డైలీ హోంవర్క్ పెట్టిస్తాడు అనమాట. సో అది ఏంటంటే ఫన్ కోసం, వాడికి తేజుకి మ్యాథ్స్ అంటే బాగా ఎక్కువ ఇష్టం. సో మ్యాథ్స్ రాస్తూ ఉంటాడు. సో నేనంటే మమ్మీ మ్యామ్ అంట నేను రాసి నేను పెట్టియాలంట. సో అదే అమ్మ నాకు ఎక్కాలు పెట్టి అమ్మ అని చెప్తా ఉన్నాడు. సరే తీరా అని చెప్పాను. అలాగే తేజుకి ఈరోజు వర్క్ ఇంట్లో నుంచే వర్క్ చేసుకో, క్లాస్ ఆన్లైన్ క్లాస్ ఏనండి ఈరోజు కూడా, అండ్ నిన్న ఇవాళ 2 డేస్, రేపు స్కూల్ ఉంటుందో లేదో తెలియదండి. సో వర్షం అంటే మొత్తం పడుతూనే లేదు, అలాగే మొత్తం బందే లేదు, సడన్గా ఎప్పుడొకసారి బాగా పడుతుంది కదా. సో అట్లా ఈ మధ్య పిల్లలు సిక్ అయి సెట్ అవుతూ ఉన్నారు, ఇంకా స్కూల్ పంపిస్తే ఇంకా సిక్ అవుతుంది, భయం నాకు ఎక్కువైపోతూ ఉంది. సో ఫైనల్గా తేజ్వానికి హోంవర్క్ చేపించేశాను. ఆ తర్వాత ఏంటంటే శిఖర్ వర్క్ అయిపోయాక ఇంట్లోకి వస్తే ఇది,
చెప్పని మాట విననోడనే కొడుకు అంటారు అని ఒకటి ఉంది ఇన్స్టాగ్రామ్లో. సో ఇక్కడ అది నేను వాయిస్ పెడతాను, చిన్న క్లిప్ తీశాను. డైలీ ఇవే ఆటలండి, అమ్మలు డే అంతా వీలుతురు ఆడినా నాన్నలు అరగంట ఆడితే నాన్న కూర్చి అయిపోతారు. ఏమంటారు? సో ఇది హోల్ డే మేము ఏం చేసామనేది. సో రేపు నుంచి ఇంకా ఫుల్గా షూట్ చేయడానికి ట్రై చేశాను. నచ్చిందా? కమెంట్లు చెప్పడానికి. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.